మరో ప్రధానమైన అంశం సార్ భూమి అన్నది చాలా కీలకమైన అంశం మీరు ఇంత ముందు కూడా కోట్ చేశారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజనుల యొక్క భూమి కొంతమంది దొరల చేతిలోకి వెళ్తుంది మీకు కూడా క్లారిటీ ఉండి ఉంటుంది కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలనే దాదాపు ఒక లక్ష ఎకరాల భూమి వెళ్ళిపోయింది మనం హైటెక్ సిటీ దాటి కోకాపేట అటు సైడ్ పోతే అసలు ఇక చూడలేము ఇక ఆ ఏరియా అంత దారుణమైన పరిస్థితి ఉంది ఏం జరుగుతుంది తెలంగాణలో భూమి విషయంలో ఇప్పుడు ఇదే భూమి కోసం ఒకప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లాంటి ఎన్నో పోరాటాలు జరిగాయి చరిత్ర చెప్తుంది ఇప్పుడు కింద నుంచి మొదలుపెట్టి పై వరకు అండి అంటే వీళ్ళ ఎమ్మెల్యేల నుంచి మొదలుపెట్టి మంత్రుల వరకు ముఖ్యమంత్రి వారికి కూడా ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బేసికల్లీ వీళ్ళు ఏమని చెప్పాలంటే అంటే చాలా ఒక దౌర్భాగ్య బోక్య పరిస్థితి మనకు వచ్చేసింది ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ భూములు పేదల్లో భూములు అసైన్ ల్యాండ్స్ సో రకరకాలుగా సో లాగేసుకుంటున్నారు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు నేను నేను కరెక్ట్గా ఉన్నప్పుడు ఎక్కడి పంకెన ఫర్ ఎగ్జాంపుల్ పలిమల మండలం అక్కడ ఉన్నటువంటి పాపం అక్కడ గిరిజనులు సాగు చేసుకుంటుంటారు విషయం చెప్పను మీకు నేను ఆ భూములు ఎవరి పేరు మీద తెలుసా మీకు ఎక్కడో నిజామాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు మీద నిజామాబాద్ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారి క్యాస్ ఉన్నటువంటి ఆయన ఆయన మీద ఉంటాయి భూముల పట్టాలు ఆయనకు ఆ ఊరికి సంబంధమే ఉండదు ఎట్లా ఉంటుంది ఇది అంటే ఇలాంటి తమాషాలన్నమాట అందుకనే ఇప్పుడు ఆయన అనుభవదారు కాలం తీసేస్తాడు మొత్తం వీరందరికీ కూడా రైతు బంధు ఇవ్వాడు సో ఎందుకంటే వాళ్ళ పేర్లు ఉండవు కాబట్టి సో ఇట్లా మీకు భూమి సమస్యలు అంటే భూమి అనేది ఆధారం అండి అదొక జీవన పాది యాక్చువల్గా సో నేను అంటాను ఈ గవర్నమెంట్ని కానీ ఏ గవర్నమెంట్ అని కానీ నేను ఒక డిమాండ్ ఏం చేస్తానంటే సో దున్నవాడితే కానీ ఆ గ్రామంలో ఉండే ఆబ్సెంటివ్ ల్యాండ్ ల్యాండ్ లాడ్స్ని తీసి పెట్టాలి ఎక్కడో అమెరికా పోయిన వాడు పది సంవత్సర క్రితం ఇరవై సంవత్సరాల పోయినాడు వారికి భూమికి ఏం సంబంధం అండి కట్ దేశాల్లో ఆ భూమిని అక్కడ ఉన్నటువంటి భూమిని భూమి పేదలకి పంచాలి సో అలాంటిది చేస్తే నీకు చాలా మందికి నీకు డెఫినెట్గా భూమి దొరకడానికి అవకాశం ఉంది సో ఇక్కడ ఎందుకు ఇతను చేయడు ఇది ఎందుకు చేయడు ఈ పేదోళ్ళు బాగుపడవద్దు ఆ రైతు అనేవాడు మళ్ళీ నా క్యాస్టు అప్పర్ క్యాస్టు సో అందుకని వాడి పేరు మీద ఉండాలి అక్కడ వాడేమో కోట్ల కొద్ది డాలర్లు సంపాదిస్తాడు సిగ్గు లేకుండా వాడు ఈ భూమికి ఆశపడతాడు మళ్ళీ వాడికి కూడా బుద్ధి ఉండదు వాడికి సిగ్గు ఉండదు ఇవ్వచ్చు పేదోళ్ళకి ఇవ్వరు సో ఇది నడుస్తుంది ఇది సో భూములకు సంబంధించి ఇటు పేదల భూములు లాక్కోడము లేకపోతే చీప్గా వాళ్ళని భూములు కొనడము సో వాళ్ళందరినీ బజార్లు నెట్టేయడము సో వీళ్ళు ధనవంతులు కావడము ఆర్టిఫిషియల్గా ల్యాండ్ యొక్క కాస్ట్ ఇంక్రీజ్ చేయడము సో చూస్తున్నాం కదా మనం ప్రతి జనగాములు చూసాము మాబాదులు చూసాము సో ప్రతి చోట కూడా ఎమ్మెల్యేలు ఎంత యాక్టివ్గా ప్రోయాక్టివ్ గా భూములు ఇది చేసుకుంటున్నారు భూమి యొక్క ఇవన్నీ చేస్తున్నారు చూస్తు చూస్తున్నాం కదా మనము గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అమ్ముతున్నారు చివరికి అదైనా ఖర్చు పెట్టాలి కదా జనాల కోసం హుజురాబాద్ అసలు వీళ్ళకి చెందిన హక్కు ఓ ఐదు నీకు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమని ఇచ్చాము అంటే అది అర్థం ఏంటంటే నువ్వు నీకు ఒక ఇల్లు రెంట్కి ఇచ్చినట్టు ప్రజలు ప్రజలందరూ కలిసి నీకు ఒక ఐదు సంవత్సరాలు అప్పైపోయారు అంతగాని ఇప్పుడు ఎట్లు అంటే ఇది ఇంటి అద్దెకిస్తే ఆ ఇంటి అద్దకుంటే తోడు ఆ ఇల్లుని అమ్ముకున్నట్టు ఉంది లెక్క సో నీకు ఎవడు ఎవడిచ్చా నీకు హక్కు ఇది భూమిని అమ్మని ఎందుకంటే ఫ్యూచర్లో మనకి చాలా అవసరం ఉంటాయి ప్రభుత్వాలకి అప్పుడు కొనాలని ఎంత కష్టం అది సో అసలు భూమిని అమ్మే వాడిని తన్నాలండి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అనే కావచ్చు అది ప్రభుత్వ భూముల్ని అమ్మి ఆ ఖజానాకు పెట్టుకొని ఆ ఖజానా ద్వారా కలెక్షన్ లాంటి ప్రాజెక్టు పెట్టుకొని మళ్ళీ అవిని చేయడం అనేది ఎంతైతే ఎంత రాక్షసత్వం ఎంత దుర్మార్గం అంటే అలాంటి వాళ్ళని తండాలి పట్టుకొని సో అది వాళ్ళకి హక్కు లేదు చేయడం చేయడానికి లేదు వాళ్ళు సో ఈ రోజు భూమి కూడా అంటే ఆ భూమి మనందరికి తెలుసు కదా అసలు భూమి పాపం ఎంత మంది సఫర్ అవుతారండి దానికి ఏందో ధరణి అంటాడు లేదా ఇంకేదంటాడు ఎక్స్పర్ట్ అండి రెవెన్యూ ఎక్స్పర్ట్ అనుకుంటారు కదా పెద్ద ఎక్స్పర్ట్ అనుకుంటాడు ఎక్స్పర్ట్ ఎవరు బీఆర్ మీనా ఎనిమిది సంవత్సరాలు కలెక్టర్ చేశాడు రెవెన్యూ సెక్రటరీ చేశాడు సిసిఎల్ఏ చేశాడు సో హీఈస్ ఎక్స్పర్ట్ అలాంటి ఎక్స్పర్ట్స్ కూర్చోబెట్టి నువ్వు సొల్యూషన్ అడుగు ఒక ఐదు మందిని కూర్చోబెట్టి వాళ్ళని సొల్యూషన్ ఇస్తారు ఆ సొల్యూషన్ ప్రకారం ఒక మాస్ ప్యాన్ తయారు చేయి దాని ప్రకారం క్లియర్ కట్గా ప్రతి ల్యాండ్ని మెజర్ చేయాలి ఈరోజు నాకు బోలేని పైలు వస్తాయి ఏంటంటే నువ్వు నీకు ఒక రెండు ఎకరాల భూమి ఉంటే డిస్ప్యూట్ వస్తే నువ్వు అని ఎవరు సర్వేర్ని రమ్మంటే వాడు రాడు రాడు వాడికి డబ్బులు ఇవ్వాలి సో ఒక్కొక్కసారి ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు తహసీల్దార్లు కూడా ఆ సర్వేర్ని పంపే పరిస్థితి లేదు సో వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ మీరు కలెక్టర్నితో చెప్పించుకోండి సార్ అని టట్టుగా తయారయ్యారు ఇప్పుడు మొత్తం కలెక్టర్ల చేతిలో పెట్టినట్టున్నాడు కదా అసలు అంతా అదే అంటే పెట్టాడు కానీ బట్ ప్రజలకి యాక్సెస్ ఉంది లేదు సో ప్రజలకి యాక్సెస్ ఉంది అంటే నువ్వు నిజంగా కూడా నువ్వేమైనా వేగుల ద్వారా నువ్వేమైనా ఇంటెలిజెన్స్ ద్వారా అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి నువ్వు నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా